ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ రీతిగా మనమందరం దేవునిని స్తుతించడానికి, ఆయన పరిశుద్ధ వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృప అంతటిని బట్టి ప్రభువుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ఆశీర్వాద స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని మీరెంతగానో ఆదరిస్తూ మరి బలపరుస్తూ ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి, మీరు చూస్తూ అనేకులకు ఈ కార్యక్రమాన్ని షేర్ చేస్తూ ప్రభు యొక్క పనిలో పాలిభాగస్థులు అవుతున్న మీ అందరిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క వాక్య వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి శుభవార్త 18:20. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఆమేన్. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించి స్థిరపరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద నివసించిన దినాలలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఈ వాక్యంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడిగా ఉన్నటువంటి మన దేవుడు, ఆకాశమును ఆయన సింహాసనముగాను ఈ భూమిని ఆయన పాదపీఠముగా చేసుకొని నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు 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 అనుచు ఆరాధించబడుచు కొనియాడబడుచున్న మన దేవుడు ఎక్కడ ఉంటాను అని మాట్లాడుతున్నాడు అంటే, ఎవరి మధ్యలో ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు అంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభువు సెలవిస్తున్నారు. ఈరోజున ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షించుచున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు మీ గృహాలలో నివసించాలి అంటే, లేదా సర్వశక్తి కలిగిన దేవుడు మీ మధ్యలో నివసించాలి అంటే, ఆయన మన మధ్యలో నివసించున్నట్లుగా మన కుటుంబంలో కానీ మన ఇరుగు పొరుగు వారిలో కానీ మనము దేవాది దేవుని నామములో ఏక మనస్సుతో మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే ఏక మనస్సు, ఎవరి మధ్యలోనైతే మరి ఐక్యత కలిగి జీవిస్తారో, ఐక్యత కలిగిన చోట సర్వశక్తి కలిగిన దేవుడు నివసిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఎక్కడైతే ఉంటాడో ఆయన ఉన్న ప్రతి చోట అద్భుతాలు జరుగుతాయి. మనం లేఖనాల్లో గమనించినట్లయితే, ఉదాహరణకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో షడ్రకు మెషకు అభెజ్ఞగో అనేటువంటి ఈ ముగ్గురు భక్తులు ఏక మనస్సుతో ఉన్నారు. ఈ ముగ్గురి ఆలోచన ఒకటే, ఈ ముగ్గురి ఉద్దేశము ఒకటే, ఈ ముగ్గురి సమర్పణ ఒకటే. ఈ షడ్రకు మెషకు అభెజ్ఞగు అనేటువంటి వారు దేవుని నామములో ఏక మనస్సుతో, ఏక స్వభావముతో, ఏక తాత్పర్యంతో, ఒకే సమర్పణతో వాళ్ళు జీవిస్తున్నారు. కనుక ఏక మనస్సు కలిగి మేము సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ భూమిని ఆకాశములను సృజించిన దేవాది దేవుణ్ణి తప్ప ఇక మరల దేనికి మీ మొక్కము, ఆయనను మాత్రమే సేవిస్తాం, అవసరమైతే ఆయన కొరకు ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఈ ప్రతిమకు మేము మొక్కము అనేటువంటి గొప్ప సమర్పణతో ఈ ముగ్గురు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ముగ్గురు భక్తులు దేవుని నామములో ఏక మనసు కలిగి ఉన్నారు. వీరు యేసు నామములో దేవుని నామాన్ని బట్టి ఏకీభవించున్నట్లుగా మనం చూస్తున్నాం. వీరు అగ్నిగుండములో పడటానికైనా ఇష్టపడ్డారు కానీ, దేవుని కొరకు చావటానికైనా ఇష్టపడ్డారు కానీ ప్రతిమకు మ్రొక్కటానికి ఇష్టపడలేదు. తద్వారా బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు అగ్నిని ఏడంతలుగా పెంచి ఈ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడు. విచిత్రం, దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, షడ్రకు మెషకు అభిజ్ఞగోల దేవుడు వారి మధ్యలో వారితో కూడా అగ్నిగుండములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ అగ్నిగుండములో ముగ్గురిని వేస్తే నలుగురు వ్యక్తులు రాజుగారి కనపడుతున్నారు. అయ్యో, వేసింది ముగ్గురిని కదా, ఈ నాలుగో వ్యక్తి ఎవరు అని గమనించినప్పుడు నాలుగో వాని యొక్క రూపం దేవదూతను పోలిన రూపంగా మరి రాజు చూసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ షడ్రకు మెషకు అభిజ్ఞగోలతో దేవాది దేవుడు అగ్నిగుండములోనికి కూడా రావటానికి ఇష్టపడ్డాడు. ఈ ముగ్గురు ఏకీభవించిన దాన్ని బట్టి దేవుడు వారి మధ్యలోనికి దిగొచ్చాడు. అద్భుతం, దేవుడు వారి మధ్యలోనికి దిగొచ్చాడు కనుక దేవాది దేవుడు అగ్ని బలాన్ని చల్లార్చాడు. ఆ అగ్ని వలన వారికి ఏ హాని కలగకుండా దేవాది దేవుడు వారిని కాపాడి అగ్నిగుండములో నుండి సురక్షితముగా బయటికి తీసుకొచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి విషయం, ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు, మీ కుటుంబం అంతా కూడా ఏక మనస్సు కలిగి ప్రభువుని స్తుతించినట్లయితే, యేసయ్య నామములో మీ కుటుంబం ఏక మనస్సుతో జీవించగలిగినట్లయితే, ఏ కుటుంబంలోనైతే ఏక మనస్సు ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే ఐక్యత ఉంటుందో, ఆ కుటుంబంలోనికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దిగి వస్తాడు. ఆ కుటుంబంలో ఉన్న అగ్ని వంటి సమస్యలైనా ఎటువంటి సమస్యలైనా నిశ్చయముగా దేవుడు దూరపరిచి మరి నెమ్మదికరమైన, శాంతికరమైన, సమాధానకరమైన జీవితాన్ని దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు. అగ్నిగుండములోనికే దేవుడు దిగొచ్చాడు కదా, నీ కుటుంబంలోనికి దేవుడు దిగిరాడా? నిశ్చయముగా నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనే మన మధ్యలోనికి దిగి వచ్చేవాడు. ఆయన మన మధ్యలోనికి, మన కుటుంబములోనికి, మన జీవితములలోనికి వచ్చి అగ్నిలాంటి సమస్యలను ఆర్పివేసి దేవుడు నెమ్మదికరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించున్నట్లుగా, దేవుడే మన మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా మనమందరం ఏక మనస్సు కలిగి యేసయ్య నామములో ఏకీభవించి ఐక్యత కలిగి ఏక మనస్సు కలిగి జీవిస్తే నిశ్చయముగా ఐక్యత ఉన్న చోట నిశ్చయముగా దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ శాశ్వతమైనటువంటి జీవము ఉంటుందని లేఖనాలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న భర్త, ఈ వాక్యాన్ని వింటున్న భార్య, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, మీ తల్లిదండ్రులతో మీరు ఏకీభవిస్తున్నారా? నీ భర్తతో నువ్వు ఏకీభవిస్తున్నావా? నీ భార్యతో నువ్వు ఏకీభవిస్తున్నావా? మీరందరూ కూడా ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి జీవిస్తే నిశ్చయముగా దేవుడు మీ గృహాల్లో ఉంటాడు. దేవుడు ఉన్న గృహం పరలోక నిలయంగా మార్చబడిద్ది. అట్టి కృప సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయముగా మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చిన దేవుడా, అగ్నిగుండముల నుండి నీ బిడ్డలను తప్పించి వారికి క్షేమాన్ని అనుగ్రహించిన మా ప్రభువ, అగ్నిగుండముల నుంచి తప్పించగలిగింది వారిలో ఉన్న ఐక్యత, వారిలో ఉన్న ఏక మనసే ప్రభువ. ఈరోజు అనేక కుటుంబాల్లో అగ్నిలాంటి సమస్యలు, అగ్నిలాంటి కలవరాలు, పోరాటాలు ఉంటుండగా కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి జీవించుచూ ఉండగా
వారి కుటుంబాలలో మీరు ఉండి వారి అగ్నిలాంటి సమస్యల నుంచి వారిని విడిపించి నెమ్మది శాంతి సమాధానాన్ని కలుగు చేయమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.